ఓం విఘ్నద్వాంత నివారణైకతర నిర్విఘ్నాట్ వేహవ్యవాట్ విఘ్న వ్యాలోకల ప్రమత్తగరుడో విఘ్నేవ పంచానన విఘ్నోత్తుంగగిరి ప్రభేదనగిరి విఘ్నాద్దింభోద్భవ విఘ్నామోఘ గణప్రదండ పవనో విఘ్నేశ్వరేష్టార్థద శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః కేస్కే హోం వీక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో సెప్టెంబర్ మాసానికి సంబంధించి కన్యారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది తెలుసుకుందాం. ముందుగా ఈ కన్యారాశి వారు అనగానే ఎవరు? ఉత్తర నక్షత్రం 2వ పాదం, 3వ, 4వ పాదం వారు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, అలాగే చిత్త 1, 2 పాదముల వారు వీళ్ళందరూ కూడా కన్యారాశిలోకి వస్తారు. మరి ఈ మాసం ప్రారంభం నాటికి అంటే 1వ తారీఖు నాటికి ఏ గ్రహాలు మీ యొక్క రాశి నుండి ఏ రాశుల్లో ఉన్నాయనేటువంటివి తెలుసుకొని దానిని బట్టి మీ యొక్క గోచార ఫలితాలు ఈ మాసంలో ఎలా ఉన్నాయనేటువంటిది తెలుసుకుందాం. ముందుగా మీ రాశికి అధిపతి అయినటువంటి బుధుడిని చూసుకున్నట్టయితే మీ రాశికి వెనుక ఉన్నటువంటి రాశి సింహరాశి. ఆ సింహరాశితోటి రాశ్యాధిపతి సింహరాశ్యాధిపతి అయినటువంటి రవితోటి మిత్రుడితో కలిసి ఉన్నాడు. అంటే వీణలో సంచారం చేస్తున్నాడు మీ రాశ్యాధిపతి. మరి మీ రాశిలో ఎవరున్నారు? మీ జన్మరాశిలో కుజుడు సంచారం చేస్తున్నాడు. మరి మీ జన్మరాశి నుండి ద్వితీయ స్థానంలోని కేతువు సంచారం చేస్తున్నాడు. మరి ఆ తర్వాత మీ యొక్క జన్మరాశి నుండి షష్ఠమ రాశి అయినటువంటి కుంభరాశిలోని శని సంచారం చేస్తున్నాడు. ఇంకా అష్టమంలోని రాహు అంటే మేషంలో రాహువు మరియు గురుడు సంచారం చేస్తున్నాడు. మీ రాశికి లాభస్థానంలోని శుక్రుడు ఉన్నాడు. లాభంలో శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. అందులోని ఈ యొక్క శుక్రుడు మీ రాశికి ద్వితీయాధిపతి అంటే ధనస్థానానికి అధిపతి అయినటువంటి వాడు లాభస్థానంలో ఉన్నాడు. బాగుందని చెప్పుకోవాలి న్యాయంగా చెప్పాలంటే. మరి రవిభుజులు ఎలాగా ఏ స్థానంలో ఉన్నారు? పాపులు కాబట్టి ఏ స్థానం మంచిదే. ఇంకా ఈ రాశి వారికి ఈ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి చూసుకుంటే ఇబ్బందికరమైనటువంటిది ఆరోగ్యపరంగా రక్తానికి కారకుడైనటువంటి వాడు కుజుడు మీ యొక్క జన్మరాశిలో ఉన్నాడు. ఆరోగ్యానికి సంబంధించినటువంటి రవి వేయంలో ఉన్నాడు. మీ రాశ్యాధిపతి వేయంలో ఉన్నాడు. ఈ రకంగా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి అష్టమ స్థానంలో అయితే గురుడు మరియు రాహు కలిసి ఉన్నారు. ఆరోగ్య విషయాన్ని చూసుకోవాలంటే ఆరోగ్యం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. రక్త సంబంధమైనటువంటి ఇబ్బందులు అనేటువంటి కనబడతాయి. మరి జ్వరం మొదలైనటువంటి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఉష్ణం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కూజుడు ఉన్నాడు మీ యొక్క జన్మరాశిలో. ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది. కోపం ఎక్కువగా ఉంటుంది. మాట మంచి స్పీడ్గా ధాటిగా వస్తుంది. అలాగే దెబ్బలు తగిలించుకునేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది. పొట్లాటలు దెబ్బలాడిపోవడం ఇటువంటి ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్త అనేటువంటిది అవసరం ఖచ్చితంగాను. ఆరోగ్య విషయం ఉద్రేకాన్ని తగ్గించుకున్నట్టయితే ఆరోగ్యం బాగున్నట్టే. మామూలుగా బీపీ మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లో బీపీ అవచ్చు, హై బీపీ వాళ్ళు ఎక్కువగా జాగ్రత్త పడాలి. ఇంకా చూసుకున్నట్టయితే మరి ఆరోగ్యం తర్వాత మనం ఎప్పుడు చెప్పుకునేటువంటిది విద్యా విషయాన్ని చూసుకున్నట్టయితే విద్యాస్థానం అనేటువంటిది పంచమ స్థానంగా మనం ఎప్పుడు కూడా చూస్తుంటాం. ఈ పంచమాధిపతి అయినటువంటి వాడు శని చూస్తే షష్టమంలో ఉన్నాడు. పంచమాన్ని చూస్తున్నాడు. కాబట్టి చదువు విషయంలో వీళ్ళు కొద్దిగా చురుకుదనం ప్రదర్శించిన మందంగానే సాగుతుంది. అంటే జ్ఞాపకం ఉండడం చాలా తక్కువగా ఉంటుంది. మరి మీ రాశ్యాధిపతి అయినటువంటి వాడు రవితో కలిసి ఉన్నాడు. ఆ రవి మాత్రం మీ యొక్క జన్మరాశిలోకి 17వ తారీఖు వస్తాడు. కాబట్టి అక్కడ నుండి కాస్త విద్యా విషయంలోనే మెరుగు కనిపించవచ్చు. కాబట్టి విద్యార్థుల్లో కంట కనబడుతుందండి. విద్యార్థులకి ఎక్కువగా మీరు పుషింగ్ ఇస్తూ ఉండాలి చదువు విషయంలోనే. టెక్నికల్ విద్య అయితే పర్వాలేదు, ఆడుతూ పాడుతూ వాళ్ళు చదివేసుకునేటువంటి అవకాశం ఉంది. మరి అదే మీకు ఆర్ట్ సంబంధించినటువంటి విద్య అయితే మాత్రం కాస్త జాగ్రత్తగా వాళ్ళని గాడిలో పెట్టే ప్రయత్నం చేయాలి. ఇతర విషయాలపై ఆసక్తి చూపకుండా ఉండేలాగా. ఇంకా చూసుకున్నట్టయితే ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళినట్టయితే విద్యా విషయంలోని మీరు పురోగతి అనేటువంటిది ఉంటుంది. ఈ ప్రణాళిక లేకుండా చేస్తే మాత్రం అది మీకు అంత సుఖవంతంగా ఉండదు. చాలా మైండ్ డిస్టర్బ్గా ఉంటుంది. ఎక్కువ విషయం చూసుకున్నట్టయితే మనం వైవాహిక జీవితంలోకి వెళ్తే సప్తమాధిపతి అయినటువంటి వాడు గురుడు ఏం చూస్తే అష్టమంలో ఉన్నాడు. అందున రాహుతో కలిసి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఇద్దరి మధ్యని కూడా కొద్దిగా పొట్లాట అనేటువంటి జరగడానికి అవకాశం ఉంది. ఒకరి మాట ఒకరు పొంతం లేకుండా ఉండొచ్చు. ఇక్కడ చూస్తే కుజుడు కూడా జన్మరాశిలో ఉన్నాడు కాబట్టి ఈయన కూడా అనుకూలించడు. మాతృవర్గానికి సంబంధించి కాస్త అంటే ఇక్కడ మాతృవర్గం అంటే మేనమావలు అవ్వచ్చు, లేకపోతే మామూలుగా మేనమావలు అప్పజల్లు అవ్వచ్చు, పెద్దండి పెద్దండి పిల్లలు అవ్వచ్చు, వీళ్ళ మధ్యనే అంటే కాస్త ఏదైనా గొడవలు పాత గొడవలు ఏమైనా ఉంటే రేజ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు ఫంక్షన్స్కి అటెండ్ అయినా మామూలుగా మాట వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అలా పైపైనే మాట్లాడి కార్యాన్ని చక్కబెట్టుకొని వచ్చేసడం మంచిది. ఏ మాటని కూడా ఎక్కువగా రేజ్ చేయకూడదు. ఇందులోని కూడా లోతులకు వెళ్లకుండా ఉండడం మంచిది. గొడవలు రాకుండా ఉండడానికి యొక్క కేవలం మన వాక్య మనకి రక్షణ. అంటే మనం ఎంత నియంత్రించుకొని ఉంటే అంత రక్షణ, గొడవలు రాకుండా ఉంటాయి. అంటే మార్కు వద్ద మార్కు వద్దలోని విభేదాలు అనేటువంటివి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది.
పెరిగేటువంటి అవకాశం, ఆల్రెడీ ఉన్నటువంటి పెరిగేటువంటి అవకాశం, లేకపోతే కొత్తగా ఏదైనా పుట్టుకొని రావచ్చు. ఇంకా భార్యాభర్తల మధ్యనైతే మంచి అవగాహన అనేటువంటిది ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. ఉద్రేకం ఉంటుంది కాబట్టి ఏ విషయంలోనే మాత్రం గొడవపడేటువంటి ప్రయత్నం చేయకండి, కొట్లాట వరకు వెళ్ళకూడదు. ఇంకో విషయం, భాగ్యం చూసుకున్నట్టయితే మనకి భాగ్యాధిపతి అయినటువంటి వాడు, ద్వితీయాధిపతి అయినటువంటి వాడు, భాగ్యాధిపతి అయినటువంటి వాడు కూడా ఒకడే. ద్వితీయాధిపతి మరియు భాగ్యాధిపతి అయినటువంటి వాడు కూడా ఒకడే, శుక్రుడు. ఈయనొక్కడే ప్లస్ ఈ యొక్క రాశికి. ఈ మాసం శుక్రుడు చాలా బ్రహ్మాండంగా లాభంలో ఉన్నాడు కాబట్టి మీ తలబెట్టేటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయని కూడా చకచక నడిచిపోతాయి, ఇబ్బంది ఉండదు. మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయని కూడా ఫలిస్తాయి. బిజినెస్ విషయంలో అయితే అధికంగా పెట్టుబడులు పెట్టద్దు, కానీ మిగతా విషయాల్లో మాత్రం అన్ని పనులు కూడా చక్కగా సాగుతాయి. మీ క్యారియర్కి సంబంధించినటువంటి అధిపతి అయితే మనం బుధుని చూస్తాం, ఈయన మాత్రం జైల్లో ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా కాస్త అలజడి అనేటువంటిది ఉంటుంది మీ క్యారియర్కి సంబంధించి. ప్రస్తుతానికి కొత్తగా వ్యాపారం అనేటువంటిది, వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ప్రారంభించకుండా ఉండడం అనేటువంటిది మంచిది. వృత్తి వ్యాపారాల్లోని కాస్త అప్ డౌన్స్ అనేటువంటిది మనకు కనబడతాయి, అలాగే వృత్తిలో కూడా మనకి ఎవరో ఒక సహాయ సహకారాలు అందిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది, కానీ సమయానికి మనకి అందుబాటు అనేటువంటిది ఉండదు. మన స్వశక్తితో మనం బయటికి రావాలంటే మనకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పుడే జరుగుతుంది. కాబట్టి రవి 17వ తారీఖుకి మీ జన్మరాశిలోకి వస్తాడు, అప్పటి వరకు కూడా కాస్త మీరు ఓపిక పట్టి ఆ తర్వాత మీరు బిజినెస్ విషయంలోనే చక్కగా ముందుకి దూసుకుపోవచ్చు. ఇంకా ప్రయాణాల విషయంలోనే జాగ్రత్త పడాలి, ఎందుకంటే మీ యొక్క జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు అష్టమ స్థానాన్ని కూడా వీక్షిస్తాడు. అష్టమ దృష్టితోటి ఆయోధ్యాయ స్థానం, అక్కడ కూడా రాహు బోగోలేడు. అక్టోబర్ వరకు కూడా ఎలా చూసుకున్నా మీకు గురుడు రాహు నుండి విడిపడేంత వరకు కూడా, గురుచండాల యోగం పోయేంత వరకు కూడా ఇబ్బందులు అనేటువంటి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు అనేటువంటి ప్రతి అడుగడుగున మీరు తీసుకున్నట్టయితేనే మీకు జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ యొక్క మాసం చాలా సుఖ సంతోషాలతో మీరు ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా కుజుడికి సంబంధించి మీరు సువర్ణేశ్వర ఆరాధన చేయించండి, అలాగే సువర్ణేశ్వర మంత్రజపం చేయించండి. కుజుడికి సంబంధించి కందులు దానం ఇవ్వండి, ఎర్రని వస్త్రాన్ని దానం ఇవ్వండి. ఒక బ్రహ్మచారికి చక్కగా ఒక స్వయంపాకం ఇచ్చి ఆయన కూడా ఎర్రని వస్త్రంలో దానం ఇవ్వండి. ఆంజనేయస్వామి వారికి సుందూరము మరియు తమలపాకులతో పూజ చేయించుకోండి. వీలైతే మీరు గురుడికి కూడా సంబంధించి లక్ష్మీవారినాడు శనగలు దానం ఇవ్వడం, శివాలయంలోని రుద్రాభిషేకం చేయించుకోవడం చేసినట్టయితే మీకు ఆరోగ్యము సిద్ధిస్తుంది. మీ యొక్క విద్యార్థులకైతే విద్యా విషయంలో పురోగతి అనేటువంటిది ఉంటుంది, అలాగే మీ ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటిది ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో, అప్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమసపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మీరు సర్వకాల సర్వావస్థలు కూడా ఆయురారోగ్య ఆయుర్భాగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆశిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సమంగళాన్ని జయంతు.